నమస్తే, మీరు చూస్తున్నారు టీవీ నైన్ యూఎస్ఏ. నేను పూర్ణిమ. వెల్కమ్ టు ఏ టు జీ ఫాస్ట్ న్యూస్. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగినప్పటికీ మిల్వాకీలోని రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ లోకి గన్స్ అనుమతిస్తున్నారని అధికారులు తెలిపారు. 4 రోజుల సమావేశానికి 50,000 మంది ప్రజలు గుమ్మిగూడే అవకాశం ఉందన్నారు. విస్కాన్సిన్ రాష్ట్ర చట్ట ప్రకారం కొన్ని గన్స్ కి అనుమతి ఉందని తెలిపారు. దేశంలోకి వలసొచ్చిన వారిని నిరోధించడానికి తాము పెప్ప బాల్ మరియు టియర్ గ్యాస్ లాంచర్ రైఫిల్ ను కొనుగోలు చేస్తున్నట్లు టెక్సాస్ కౌంటీ షెరీఫ్ తెలిపారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత వారం హ్యూస్టన్ లో ఏరియా డెప్యూటీని చంపిన కేసులో 2వ నిందితుడిని టెక్సాస్ లో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. క్యాపిటల్ మర్డర్ కింద అభియోగాలు మోపి నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కొత్త నైట్ క్లబ్లపై ఆర్లాండో తాత్కాలిక నిషేధం తీసేసింది. అయితే కొత్త నిబంధనలకు లోబడి క్లబ్లను నడపాలని, ఆ ఆర్డినెన్స్ ప్రకారం క్లబ్లో కనీసం 300 అడుగుల దూరంలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. బ్రెజిల్లోని బహియా విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. 6 స్నేహితులు రెస్టారెంట్ లో భోజనం కోసం ఆగినప్పుడు వికర్ అనే వ్యక్తిని సాలీడు కరవడంతో మరణించాడు. అతడు ఛాతి నొప్పి మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, అతన్ని ఆసుపత్రికి తరలించే సమయానికి కాటు వేసిన దగ్గర నల్లగా మారిందని స్నేహితులు తెలిపారు. న్యూజెర్సీలోని మౌంట్ హోలీలోని నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఫిలడెల్ఫియా అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నిండు వేసవిలో ఇలా జరగడం సాధారణమని అధికారులు తెలిపారు. మిడిల్ ఆఫ్ హీట్ వేవ్ లో రికార్డు స్థాయి మంచు నమోదైందని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం న్యూయార్క్ సిటీ రివర్ సైడ్ పార్క్ లో దారుణం జరిగింది. సాయంత్రం 4:15 22 కుమారుడు మిగ్యూల్ కి అమ్మకి జరిగిన వాగ్వాదంలో అతడు అమ్మని తోసేయడంతో కింద పడి 44 గార్సియా మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆవేశంలో ఈ అనర్థం జరిగింది. స్మాల్ బోట్స్ లో వస్తున్న వలసదారులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. సోమవారం 7 చిన్న పడవల్లో ఫ్రాన్స్ నుండి అక్రమంగా 370 మంది వలసదారులు వచ్చారని గమనించామన్నారు. ఎడిన్బర్గ్ లో రోడ్డు ప్రమాదంలో 27 మహిళ చనిపోయినట్లు, మరో 27 వ్యక్తి గాయాలు పాలైనట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ తో వాగ్వాదానికి దిగినట్లు చుట్టూ జనం పోగడంతో 911 కి కాల్ చేశారని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా మురుగునీటిలో కరోనా వైరస్ స్థాయిలు గణనీయంగా పెరిగాయని యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శుక్రవారం నివేదిక విడుదల చేసింది. మురుగులో వైరస్ ఈ వేసవిలో మొదటిసారిగా అధిక స్థాయికి చేరిందన్నారు. 36 మాజీ ఉపాధ్యాయుడు మరియు 12 విద్యార్థినికి మధ్య జరిగిన ఆన్లైన్ చాట్లను పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత టీచర్ని అదుపులోకి తీసుకున్నట్లు అరిజోనా పోలీసులు తెలిపారు. బక్కీలోని వెరాడో మిడిల్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా ఉన్న బ్రెండన్ బార్నెట్ పాఠశాల ఆన్లైన్ పోర్టల్లో ఒక మహిళా విద్యార్థితో అనుచితమైన చాట్లు చేస్తున్నాడని ఫేస్బుక్లో పేర్కొన్నారు. ఉటాలోని నేషనల్ పార్క్లో శుక్రవారం మధ్యాహ్నం ఒక మహిళ మరియు ఆమె తండ్రి చనిపోయారని, అక్కడ ఉష్ణోగ్రతలు పెరగడంతో వారికి నీరు లేకుండా మరణించారని అధికారులు తెలిపారు. నేషనల్ పార్క్లో హైకింగ్ చేస్తున్నప్పుడు వారి నీరు అయిపోయిందని నేషనల్ పార్క్ సర్వీస్ ఒక వార్తా ప్రకటనలో తెలిపింది. ఒక అమెరికన్ ఎయిర్లైన్స్ పైలట్ బోస్టన్ నుండి పెన్సిల్వేనియాకు ప్రయాణిస్తున్న సమయంలో యుఎఫ్ఓ కనిపించినట్లు నివేదించారు. ఒక వస్తువు రెప్పపాటిలో కుడి నుండి ఎడమకు 3-4 తిరిగిందని, ప్రకాశవంతంగా లైట్స్ వెలిగాయని చెప్పడంతో ఇన్వెస్టిగేట్ చేస్తున్నామన్నారు. సోమవారం తెల్లవారుజామున మంటల్లో చిక్కుకున్న ఫోర్ట్ లాడర్డేల్ పునరావాస కేంద్రం నుండి ప్రజలను ఖాళీ చేయించారు. సోమవారం తెల్లవారుజామున 2 సమయంలో 20వ అవెన్యూలోని 2 భవనం మంటల్లో చిక్కుకున్నట్లు చెప్పారు. ఇది వాల్టి ఏ టు జీ ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ నైన్ యూఎస్ఏ.